ఈ రోజుల్లో రొమాన్స్ ప్రభావం తగ్గుతోంది ఉరుకుల పరుగుల జీవితంలో అంత యాంత్రికంగా మారుతుంది ఈ నేపథ్యంలో రొమాన్స్ పై అంతగా శ్రద్ధ చూపలేకపోతున్నారు కెరీర్ పైనే ఫోకస్ పెడుతున్నారు జీవితంలో ఎదిగేందుకు కష్టపడుతున్నారు కానీ జీవిత భాగస్వామిని సుఖపెట్టే పనికి మాత్రం వెనకాడుతున్నారు దీంతో వారిలో రతికి సంబంధించిన కోరికలతో రగిలిపోవాల్సి వస్తుంది రతిని కూడా పట్టించుకోవాలి రొమాన్స్ లేకపోతే జీవితమే వ్యర్థంగా మారిపోవడం కూడా ఖాయం రొమాన్స్ పెరగడానికి కావలసిన పదార్థాలు తీసుకొని జీవితాన్ని నందనమనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ముందుగా సోంపు మనం అన్నం తిన్నాక అది జీర్ణం కావడానికి సోంపు నోట్లో వేసుకుంటాం దీంతో తిన్నది త్వరగా జీర్ణం కావడమే కాకుండా లైంగిక సామర్థ్యం పెరిగేందుకు దోహదపడుతుంది సోంపు తిన్నవారికి లైంగిక ఉద్దీపనలు కలగడం సహజమే టీ తాగితే కూడా మంచి ఫలితాలు వస్తాయి దీంతో వీర్య కణాల పెరుగుతుంది సంతాన సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక రెండవది మునక్కాయలు లైంగిక కోరికలు రగలడానికి మునక్కాయలు బాగా ఉపయోగపడతాయి వీటిని తినడం వల్ల శక్తి పెరుగుతుంది ఇందులో జింక్ ఉండటం వల్ల రొమాన్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫలితంగా లైంగిక సామర్థ్యం పెరిగి జీవిత భాగస్వామిని సుఖపెట్టే వరకు శక్తి ఉంటుంది ఇలా మునక్కాయలను తీసుకోవడం వల్ల మన దేహానికి మేలు చేస్తుంది ఇక వెల్లుల్లి వెల్లుల్లిలో కూడా లైంగిక ఉద్దీపన లక్షణాలు ఉన్నాయి దీంతో వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది ఇంకా అనేక అనారోగ్యాలకి చెక్ పెడుతున్నాయి ఇంగువ బెల్లం తీసుకోవడం వల్ల కూడా లైంగిక పడుత్వం రెట్టింపు అవుతుందట ఇలా కొన్ని ఆహారాలు తీసుకుంటే మనకు మంచి లైంగిక సామర్థ్యం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నమాట ఇక గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లో కూడా మంచి ప్రోటీన్లు ఉన్నాయి వీటిని రాత్రిపూట పానీయాలు ఆహార రూపంలో తీసుకోవడం వల్ల రొమాన్స్ పై పట్టు పెరుగుతుంది లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు పలు ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది దీనివల్ల జంటల్లో లైంగిక సమస్యలకు చెక్ పెట్టే అవకాశం కూడా ఏర్పడుతుంది దీనివల్ల మనకు మంచి అనుభూతి కూడా పొందొచ్చు అరటిపండు అరటిపండు తినడం వల్ల కూడా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇలా లైంగిక పటుత్వం పెరిగేందుకు అవసరమయ్యే ఆహారాలను తీసుకుని మన లైంగిక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి